వాళ్ళ అమ్మ సొమ్మ, ఇది మన సొమ్మే, ప్రజల సొమ్ము. ఎలక్షన్లో కొట్లాడే వరకే పార్టీ, ఎలక్షన్ల తర్వాత ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలు. ప్రజల సొమ్మే. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇదంతా పైసలు ఖర్చు పెట్టింది, ఎవరి పైసలు అనుకుంటారు? ప్రజల పైసలే. ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా, సేల్స్ ట్యాక్స్ ద్వారా ప్రజల సొమ్మే కూడబెట్టి ప్రజల సొమ్మే ప్రజలకు పంచుతారు. ఇది ప్రజల పైసలు. నేను ఎమ్మెల్యే అయినా కూడా గీవె నాకు ఓటేలే, ఏ నీ సంగతి చుత్తా అంటే కూడా నడవది, అది అబద్ధం. ముచ్చట దమ్ము ఉంటే నీవు ఒక్క పింఛన్ ఆపి చూడు, ఒక కళ్యాణ లక్ష్మి ఆపి చూడు, ఒక ఆధార్ కార్డు ఆపి చూపు, నీ సంగతి చుత్తా అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. ఎవరికైనా కళ్యాణ లక్ష్మి ఆగిపోతే మా ఇంటికి రండి, నేను పైసలు ఇస్తా, మళ్ళీ వచ్చినాక నేను తీసుకుంటా, ఓకేనా? ఎవరికి భయపడద్దు. ఇండ్లు ఎవరికి రాలేదో, ఇండ్లు ఆన్లైన్ సిస్టమ్, ఆన్లైన్ సిస్టమ్. ఇప్పుడు ఇండ్లు కూడా మనమే గెలుస్తాం, మనమే పంచుతాం, ఓకేనా? రైట్, జై హింద్, జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం. సోనియా అమ్మ మన తెలంగాణ ఇచ్చిన తల్లి. మనం కుక్క విశ్వాసం కలిగి ఉన్నాం, ఒక్కసారి కుక్క కన్నం పెడితే జీవితాంతం మర్చిపోదు. తెలంగాణ తల్లిని సోనియా గాంధీ మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది మన బిడ్డల బతుకు మారాలని, మన పేదోళ్ల బతుకులు మారాలని. కాబట్టి సోనియా గాంధీకి చేయొత్తరా చెప్పు. మైకి హలో. పేదలు అడిగితే కోపం అనుకుంటారు. నలుగురు కొడుకులు, ఒక కొడుకు జాబ్ వస్తుంది, తండ్రికి పింఛన్ వస్తుందా రాదా? వస్తుంది. అందుకోసం చెప్పినా ఉద్యోగస్తుల తల్లిదండ్రులకు కూడా మూలకు మా నాన్న కూర్చున్నాడు 78 సంవత్సరాలు, మళ్ళీ లేవాడు. ఇప్పుడు దాకా పింఛన్ లేదు మా నాన్న. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం లేదు, నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే కాంగ్రెస్ కాబట్టి గవర్నమెంట్ వస్తే ఉద్యోగస్తుల తల్లిదండ్రులకు కూడా ఇస్తాం అన్నకి. ఈ మాట సార్, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కళ్యాణలక్ష్మి అట దయాకర్ గెలిచిన ఆయన సంతకం పెడితేనే కళ్యాణలక్ష్మి ఇస్తారట, అలా అంటున్నారు కార్యకర్తలు కూడా. అలాంటిది అంటున్నారు, ఆల్రెడీ అవుతుంది కూడా. దానికి మీరు భయపడాల్సిన లేదు. దానికి నీ పేరేం పేరు? అవుతుంది కూడా. నీ పేరేం పేరు? నా పేరు జోక్యా. నిలబడతా నిలబడ జోక్యా. నీ పైసలు రాకపోతే నేను ఇంత పోవా, ఓకేనా? నాకు 180 ఎకరాల భూమి ఉంది, 1 ఎకరం ఉంటా పో. చేతి గుర్తుకు ఓటు వేద్దాం, జంగ రాఘవన్న గారిని గెలిపించుకుందాం. జంగ రాఘవన్నకే మీ ఓటు, చేయి గుర్తుకే మీ ఓటు.